హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు మురళి, మీరు చూస్తున్నారు మురళి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. జగనన్న విద్యా దీవెన 4వ విడతకు సంబంధించి జాయింట్ అకౌంట్ అయితే ఓపెన్ చేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు ఏంటి, దాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చర్చించుకుందాము. ముందుగా ఈ జాయింట్ అకౌంట్ అనేది ఏ విద్యార్థులు ఓపెన్ చేయాలి, రెండోది వచ్చేసి జాయింట్ అకౌంట్ ఎవరితో ఓపెన్ చేయాలి, మూడో వచ్చేసి ఈ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్లు ఏమిటి, నాలుగోది వచ్చేసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరికి ఇవ్వాలి, ఐదో అంశం వచ్చేసి ఈ జాయింట్ అకౌంట్ ఎప్పట్లో ఓపెన్ చేయాలి. ఈ అంశాలు ఈ వీడియోలో అయితే చర్చించుకుందాము. ఒక ఫ్రెండ్స్, ఈ వీడియోని మొదలుపెట్టే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియో ఉపయోగపడుతుంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మన ఛానల్ సంబంధించిన అప్డేట్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఒక ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి చివరి ఏడాది చదువుతున్నటువంటి, అంటే ఫైనల్ ఇయర్ ఏ విద్యార్థులు అయితే చదువుతుంటారో వారు ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, వారికి ఈ జాయింట్ అకౌంట్ అవసరం లేదు. రెండోది వచ్చేసి ఎస్సీ కులానికి చెందినటువంటి విద్యార్థులకు వారు ఏ ఇయర్ చదువుతున్నా, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఇట్లా ఏ ఇయర్ ఫైనల్ ఇయర్ ఆల్సో ఏ ఇయర్ చదువుతున్నా ఎస్సీ విద్యార్థులు కూడా ఈ యొక్క జాయింట్ అకౌంట్ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన ప్రతి ఒక్క విద్యార్థి ఈ జాయింట్ అకౌంట్ అయితే ఓపెన్ చేయాలి. అనగా 2022-23 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కాకుండా, అదేవిధంగా ఎస్సీ స్టూడెంట్స్ కాకుండా మిగిలిన ప్రతి ఒక్క విద్యార్థి, ఫస్ట్ ఇయర్ అయినా ఉండొచ్చు, సెకండ్ ఇయర్, ఇట్లా ఏ ఇయర్ అయిన వాళ్ళు కూడా ఈ యొక్క జాయింట్ అకౌంట్ని ఓపెన్ చేయాలి. తర్వాత వచ్చేసి ఈ యొక్క జాయింట్ అకౌంట్ ఎవరితో ఓపెన్ చేయాలి. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఈ జాయింట్ అకౌంట్ అనేది వారి యొక్క ఆ విద్యార్థి యొక్క తల్లితో ఓపెన్ చేయాలి. ఒకవేళ తల్లి మరణించినట్లయితే తండ్రి లేదా సంరక్షకుడితో కలిపి ఈ యొక్క జాయింట్ అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కావలసిన డాక్యుమెంట్లు ఏంటో చూద్దాము. ముందుగా విద్యార్థి మరియు తల్లి యొక్క 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, రెండోది వచ్చేసి విద్యార్థి మరియు తల్లి యొక్క ఆధార్ కార్డ్ జెరాక్స్లు, మూడోది వచ్చేసి విద్యార్థికి సంబంధించి కాలేజీ ఐడి కార్డ్ జెరాక్స్, వీటితో పాటు ఆ విద్యార్థి యొక్క 10వ తరగతి మార్క్ లిస్ట్ జెరాక్స్ కూడా తీసుకెళ్ళాలి. జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరికి ఇవ్వాలి, జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత జాయింట్ అకౌంట్ యొక్క ముందు పాస్బుక్ ముందు భాగం జెరాక్స్, అదేవిధంగా ఆధార్ కార్డు, తల్లి మరియు ఆ విద్యార్థి యొక్క ఆధార్ కార్డు జెరాక్స్లు, ఇవి మీ సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్కి అందించాలి. తర్వాత వచ్చేసి ఈ డాక్యుమెంట్స్, ఈ జాయింట్ అకౌంట్ ఎప్పటిలోగా ఓపెన్ చేసి అందించాలి. ఇది వచ్చేసి ఈ జాయింట్ అకౌంట్ అనేది 24వ తేదీ, నవంబర్ 24వ తేదీ లోపల ఈ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి దానికి సంబంధించినటువంటి పైన తెలిపిన డాక్యుమెంట్లు అయితే మీ సచివాలయంలో 24వ తేదీ లోపల అందించవలెను. ఇప్పుడు వీటితో పాటు మరికొన్ని వివరాలు చర్చించుకుందాము. వాటిలో ముందుగా ఒకే కుటుంబంలో 2 విద్యార్థులు జేవీడీకి అర్హత ఉన్నట్లయితే వాళ్ళు 2 జాయింట్ అకౌంట్లు ఓపెన్ చేయాలా, దీని గురించి చర్చించుకుందాము. అలా ఉన్నటువంటి విద్యార్థులు 2 జాయింట్ అకౌంట్లు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ 2 విద్యార్థులు మరియు ఆ తల్లితో కలిసి ఒక జాయింట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. మరొక డౌట్ వచ్చేసి ఆ జాయింట్ అకౌంట్ని ఎన్పిసిఐకి లింక్ చేయించుకోవాలా, అవసరం లేదండి. తర్వాత మరొక డౌట్ వచ్చేసి జాయింట్ అకౌంట్ అనేది పోస్టల్లో ఓపెన్ చేయొచ్చా, పోస్టల్ బ్యాంకులో జాయింట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసేదానికి అవకాశం లేదు. తర్వాత వచ్చేసి
మరి కొంతమందికి దీంట్లో ఈ అకౌంట్లో సమ్ అమౌంట్ మెయింటైన్ చేయాలా అనేది కొంతమంది డౌట్ అయితే ఉండడం జరుగుతుంది. లేదండి, మీరు జీరో అకౌంట్ అయితే ఓపెన్ చేస్తే సరిపోతుంది, దాంట్లో ఎటువంటి క్యాష్ అయితే మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను వాటికి రిప్లై అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.